తిరుగులేని ముఖ్యమంత్రి గారు రావటం మనం అందరం చూసాం. వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉందని చెప్పకుండా తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఏ విధంగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అందుకే మీరు చూస్తే 2019 తర్వాత ఏ ఎన్నికలు జరిగినా, అవి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా బై ఎలక్షన్స్ అయినా, వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్నగా సపోర్ట్ ఉండడం మనం చూస్తున్నాం. అలాంటి జగనన్నని కొంతమంది ఓడిస్తాం ఓడిస్తాం అని మాట్లాడతారు, కొందరేమో ఆడిస్తాం ఆడిస్తాం అని మాట్లాడతారు. జగనన్నని ఓడించాలన్నా జగనన్నని ఆడించాలన్నా జగనన్నలా పాలించాలన్నా దానికి ఇంకా ఎవడు పుట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జగనన్నని ఓడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి, జగనన్నని ఆడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి. మీలా టైం పాస్ రాజకీయాలు చేసేవాళ్ళు, షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు, మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు, మీరు జగనన్నని ఏ ఓడిస్తారు ఏం ఆడిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రజనీకాంత్ సినిమా ఒకటి, ఆ సినిమాలో డైలాగ్ నాకు గుర్తొస్తుంది, మరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఇవి రెండు లేని ఊరే లేదు. తమిళ్లో చెప్పేదా మన వాళ్ళు ఉన్నారు, కొలక్కాద వాయుమిల్ల కొర సొల్లాద వాయుమిల్ల, ఇది రెండు ఇల్లాంది ఊరు ఇల్ల. పురియదా రాజా, అర్థమైందా రాజా? సో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎంత విమర్శించినా, లోకేష్ ఎంత మొరిగినా, చంద్రబాబు నాయుడు ఊరూరు తిరిగి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగనన్నని మర్చిపోరు. 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు జగనన్నకి పట్టం కట్టి 175 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. పెద్దవాళ్ళనైతే అన్న అంటారు, ఆడపడుచులనైతే చెల్లమ్మ అంటారు. ఇది చూసి కూడా పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నాడు. ఆయన తెల్ల షర్ట్ వేసుకుంటాడు, అన్న అని పిలుస్తాడు, చిరునవ్వులతో మాయ చేస్తాడు, నమ్మకండి అంటాడు. నాకు అర్థమైంది ఏంటంటే, నాకన్నా చిన్నోడు కానీ నాకన్నా అందంగా ఉంటాడు, నాకన్నా ముందే రాజకీయాల్లో సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రిగా తిరుగులేని నాయకుడిగా ముందుకు వెళ్తున్నాడు, అలాగే సక్సెస్ఫుల్ ఫ్యామిలీ పర్సన్గా ఉన్నాడు, సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా ఉన్నాడు, ప్రజలందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు అని ఆయన జలసీతో ఫీల్ అవుతున్నాడు. 6 నెలలకు వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా, సో చంద్రబాబు నాయుడుతో చేరడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య జలసి ఆక్రోషం అన్నీ కూడా వచ్చి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ జగనన్నకి, ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి ఆ జలసీకి అని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పోరాడితే మన మీద ఉండే ఆపోజిట్ క్యాండిడేట్తో కాదు, పచ్చ ఛానళ్లతో ఏ విధంగా విషం చిమ్ముతూ అబద్ధాలు చెబుతూ మన మీద బురద చల్లే విధంగా, విషం చల్లే విధంగా పనిచేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది, మీ మీ గ్రామాల్లో మీ మీ వార్డులలో మీకు బాగా తెలుసు ప్రతి కుటుంబానికి ఎంత సంక్షేమాన్ని అందిస్తున్నారు, ప్రతి వార్డుకి ఎంత అభివృద్ధి చేస్తున్నారు అని. అలాంటి సమయంలో ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే మీరు అక్కడ నిజాలని ప్రతిరోజు కూడా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే మళ్ళీ కొత్త స్కీమ్తో బయలుదేరాడు చంద్రబాబు నాయుడు. భవిష్యత్తుకి గ్యారంటీ, చంద్రబాబు వారంటీ అంట. ఇంటింటికి వెళ్ళి ఈరోజు నువ్వు కొత్త గ్యారంటీ బాండ్లు ఇవ్వటం కాదు, ఆల్రెడీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చావు బాండ్లు, ఇవి బ్యాంకుకు తీసుకెళ్తే మీకు డబ్బులు డ్రా అవుతాయని చెప్తే రైతులు మోసపోయారు. ఈయన నామదేవరెడ్డి ఎలకట్టూరు నుంచి ఇచ్చిన బాండ్లు నాలుగు కోక్కోవడానికి తప్ప
దేనికి పనికి లేదు. అందుకే ప్రజలు ఈ రోజు అంటున్నారు, వారంటీ లేని నువ్వు ష్యూరిటీ ఇస్తే దానికి గ్యారెంటీ ఏముంటుంది చంద్రబాబు అని ప్రజలు అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈరోజు ఇంటింటికి మన ప్రభుత్వం మనం వెళ్ళే కార్యక్రమానికి ఇలాంటి పేరు, అమ్మఒడికి ఇంకో పేరు, చేతకు ఇంకో పేరు. అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 75 ఏళ్ళ వయసు ఉందని చెప్పుకోవడమే కానీ ఒక మంచి ఆలోచన, మంచి సంక్షేమ పథకం కూడా ఆయన బుర్రకి తట్టదు. అన్ని జగనన్నని చూసి కాపీ చేస్తున్నారు అంటే మనకి రియల్ హీరో ఉండగా రీల్ హీరోస్ అవసరమా అని అడుగుతున్నాను. రియల్ హీరోస్ అవసరమా? మన రియల్ హీరో జగనన్న ఈరోజు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన తర్వాత ఇక మనకి ఎవరితో అవసరం లేదు. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఎన్నికల తేదీ వరకు ఎప్పటికప్పుడు సైనికుల్లాగా పనిచేస్తూ ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని, మొన్న పుగునూరులో చేశారు కదా ఏ విధంగా విధ్వంసాల్ని, వాటన్నిటికీ కూడా పులిస్టాప్ పెట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సంతోషం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జై జగన్, జగన్ గారి నాయకత్వం.